ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామముల వందన. నా శరీరంలో కలిగినటువంటి బలహీనత వలన నేను కొన్ని శస్త్రచికిత్సల ద్వారా రిపీటెడ్గా వెళ్లాల్సి వచ్చింది. 8 times ఐ వాజ్ ఆపరేటెడ్. 8 సందర్భాల్లో కూడాను నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఎన్నడూ కూడా ఒక్క పర్యాయం మినహా ఎన్నడూ కూడా పరిచర్య ఆగకుండా కంటిన్యూ చేశాను. ఒక్క పర్యాయం, అది కూడా ఒక 1 వారం రోజులు రిపీట్స్ వేశాం. మిగిలినప్పుడు అడ్వాన్స్గా రికార్డ్స్ కంప్లీట్ చేసుకుని శస్త్రచికిత్స అయినాక మళ్ళా కంటిన్యూ చేశాను. ఎన్నడూ కూడా వాక్య ఉపదేశం నిర్లక్ష్యం చేయకుండా 18 దీర్ఘ సంవత్సరాలు 6500 ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చేయటానికి దేవుడు సహాయం చేశారు. కమిట్మెంట్తో పనిచేశాం. నిరంతరం నిరాటంకంగా కృషితో శ్రద్ధ కలిగి కష్టపడి పనిచేశాం. దేవుడు ఈ పరిచర్యను సంపూర్తి దిశకు తీసుకుని వచ్చారు. ఇవాళ 2019 డిసెంబర్ నాటికి 3వ పర్యాయం బైబిల్ పూర్తయ్యి 2020కి వచ్చేటప్పటికి దేవుడు ఈ పరిచర్యను అనేక నూతన భాషలను తీసుకెళ్తారన్న న్యూ విజన్ దేవుడు ఇచ్చినప్పుడు మేమంతా ఆశ్చర్యపడ్డాం. ఇది సాధ్యమా అనుకున్నాం. కానీ వితిన్ 15 డేస్లో 15 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేటర్స్ దొరకటం, 30 అవర్స్కి 10 to 12 thousands తో వాడు యాక్సెప్ట్ చేయటం ప్రారంభించబడటం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ, బెంగాలీ, భోజ్పురి ఈ భాషల్లో క్రమంగా రెగ్యులర్గా జరగటం, ఛత్తీస్గఢ్, పంజాబీ, అరబిక్, ఇంగ్లీష్, తమిళ్ భాషలు ప్రారంభమై కొంత కొరత పట్టం, ఈ విధంగా భాషలన్నింటిలోకి తర్జుమాలు ప్రారంభం కావటం. ఆశ్చర్యకరంగా దేవుడు ఈ పరిచర్యను కొనసాగించాడు. నమ్మకమైన దేవుణ్ణి కలుగున్నాం, నమ్మండి. ఆయన చేయి విడిచువాడు కాడు, అలక్ష్యం చేసేవాడు కాడు. మన ప్రతి అవసరతను తన మహిమైశ్వరంలో తీర్చేటువంటి దేవుణ్ణి మనం కలుగున్నాం. ఈ సాక్ష్యం ప్రభు దీవించునుగాక. మరో సాక్షిలో కలుసుకుందాం. దైవాశీస్సులు.